జగన్ గారు అదే సభలో మాట్లాడుతూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పులు చూపించి కొడతాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు అదేవిధంగా ఆయనకి లాగా బూతులు మాట్లాడడం బూతులు తిట్టడం మా పార్టీకి రాదు అని చెప్పేసి కూడా జగన్ గారు సంబోధిస్తూ ఉన్నారు మరి ఎటువంటి సంబంధం చెప్తారు ముఖ్యంగా మాటలు చేసేవాడు ఒకడు యాక్షన్ చేసేవాడు ఒకడు ఉంటాడండి పవన్ కళ్యాణ్ గారు ఉట్టి మాటలే మాట్లాడుతున్నారు యాక్షన్ చేసే అవకాశం ఆయనకి రాలే కానీ ఈ యాక్షన్ చేసే అవకాశం ఈయనకు వచ్చేసిందండి ఎందుకంటే వీళ్ళలాగా బూతులు మాట్లాడడం రాదు కానీ బాత్రూంలో గొడ్డలు పోట్లు వేయడం మాత్రం వచ్చు అదే రకంగా ప్రశాంత్ కిషోర్ గారి స్టోరీలోకి కోడికత్వం తీసుకొచ్చి ఒక సానుభూతిలో చేయడం వచ్చు ఆయన కత్తితో పడుగుపించుకోవడం వచ్చు గొడ్డలతో పొడవడం వచ్చు దగ్గరుండి హత్యలు చేయడం వచ్చు కొన్ని హత్యల్లో కీలక పాత్రగా ఉండడం వచ్చు రాజకీయం చేయడం బాగా వచ్చండి ఎందుకంటే ఏమీ తెలియని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక కొత్తగా పార్టీ పెడితే నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీ వచ్చిందంటే ఎంత వ్యూహ ప్రణాళిక అంటూ ఈరోజు రాంగోపాల్ వర్మగారు సినిమా తీశారు ఆయన వ్యూహాన్ని యథార్థ ఘటనలు తీసి రాంగోపాల్ వర్మగారు ఒక్క యథార్థ విషయాన్ని మర్చిపోయారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కీలక పాత్ర విజయమ్మ అదే రకంగా షర్మిలమ్మ ఆవిడ స్పీచ్ ఈవిడ ఓదార్పు యాత్ర ఇవే మాత్రమే వర్కౌట్ అయింది భారతమ్మ గారు ఇంట్లో కూర్చొని ఏడ్చి ఉండొచ్చేమో బట్ ఎక్కడ పార్టీకి పబ్లిసిటీకి వచ్చింది లేదా ఆవిడ ఇది ఒకటి మర్చిపోయారు ఆయన అది స్క్రీన్ మీద ఎక్కువ చూపించలేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో ఆయన కలకత్తాలో ఉన్నారు కలకత్తాలో ఒక హోటల్లో ఉన్నారు అది ఎవరితో ఉన్నారో మనకు తెలియదండి హోటల్లో అయితే ఉన్నారు ఆ హోటల్లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడేం చూపించారండి రాంగోపాల్ వర్మగారు యథార్థ సినిమాలో ఇంట్లో అంట శీర్షాసనం వేశారంట అంటే తల కింద కాళ్ళు పైన చడంగా నాన్నగారు చెప్పగానే కాళ్ళు కింద పడిపోయిన తల పైకి లేచిపోయింది మరి ఇదే చూపించింది అయితే నాకు తెలిసి మళ్ళీ అందరూ లాక్కెళ్ళిపోతుంటే ఆవిడ ఏడుస్తుందంట మరి విజయమ్మ గారి ఏడుపులు కేకలు ఇవన్నీ ఏమి వినిపించా షర్మిలమ్మ గారి కన్నీటి పర్యంతం కనపడలా భర్తని బిడ్డని ఆ రాష్ట్రంలో వదిలేసి ఇక్కడికి వచ్చి అన్న కోసం ఆవిడ చేసిన ప్రచారం వీళ్ళకి కనపడలా భర్త చనిపోయిన బాధలో కూడా బయటకు వచ్చి అన్ని ఏరియాల్లో ప్రచారం చేసి నా విజయమ్మ కన్నీటి కాదా రాంగోపాల్ వర్మ గారు కనపడలా ఎక్కడో నాలుగు గోడల మధ్య భర్త భర్త జైల్లో ఉన్నాడన్నా లేకపోతే మామగారు చనిపోయారన్న ఏ కోడలకైనా కొంత గొప్ప కన్నీళ్ళు వస్తాయి కాబట్టి అలాగే వచ్చింది ఆవిడ కూడా నార్మల్గా జరిగే విషయంలో సో అది చూపించకండి అంటే నాలుగు గోడల విషయాన్ని పబ్లిక్ చేశాడు నా నాలుగు ఏరియాల్లో తిరిగి తిరిగి ప్రచారం చేసిన షర్మిలమ్మని విజయమ్మను స్క్రీన్ మీదకు చూపించాలి సో ఇది ఒక వ్యూహం అంట వ్యూహం ఎందుకు ఒక లవ్ స్టోరీని పెట్టి ఆ భార్యాభర్త ప్రేమని గాథ చూపించి ఉండాల్సింది ఎందుకంటే వాళ్ళిద్దరే కనబడుతున్నారు చంద్రబాబు గారు నవ్వుతూ కనబడుతున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారి ఇంటి దగ్గర కెమెరాలు పెట్టారనమాట ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఆయన నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడని చూడడానికి యథార్థం చూపించాడంట ఆయన నవ్వడం చూపించాడట మరి ఈయన ఎక్కడున్నాడో కూడా చూపించు ఉండాల్సింది అక్కడ ఎందుకున్నాడో అక్కడ ఏం చేస్తున్నాడో సడంగా ఏ టైంకి ఇక్కడికి వచ్చాడో వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాన్నగారు చనిపోయిన బాధలో సిఐడి విచారణ చేయించాడా సిబిఐ విచారణ చేయించాడా దీని వెనకాల ఎవరు ఉన్నారని కనుక్కున్నాడా లేకపోతే ఆ శవాన్ని అక్కడ పెట్టి శవయాత్ర పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసి పార్టీ లబ్ధి కోసం ఎలక్షన్ ఓట్ బ్యాంకింగ్ పెంచుకున్నాడా కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది అప్పుడు ఆలోచన వస్తుందా అండి అసలు నాన్నగారు చనిపోయిన దాంట్లో అసలు ఏమీ తెలియని ఓడికి అంత ఆలోచన ఎక్కడిది ఆ బాధలో ఉంటారు కదా ఆ బాధలోంచి బయటకు వచ్చి తొందర తొందరగా పార్టీ పెట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి అంటే కాంగ్రెస్కి రిలయన్స్ తోడికి అప్పుడప్పుడు గొడవలు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి మీకెందుకు నేను ఉంటాను తోడు కానీ రిలయన్స్ రోడ్డు పక్కన నిలబడి ఈరోజు రిలయన్స్ కంపెనీలో సందుకోటి గొంతుకోటి పెరిగి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజు సో ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తే మనం గౌరవ రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నాడా అంటే ఆయనలాగా డాక్టర్ అవ్వాల ఆయన బతుకుండగా ఆయనలాగా రాజకీయం చేయాలి ఆయన చనిపోయాక మాత్రం చాలా చాలా చేస్తాడండి ఇవన్నీ మనం అందరం చూస్తున్న విషయాలు